దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగం, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈరోజు 121వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రార్థనా టీవీ. సబ్జెక్ట్ నా దర్శనములు. ఆ దర్శనాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి గత ఎపిసోడ్స్లో రీసెంట్గా నేను భారతీయ క్రైస్తవ చారిత్రాత్మక ప్లేసెస్కి వెళ్ళిన సందర్భాలు వివరిస్తూ ఒడిశా రాష్ట్రంలో మేము ఏమేమి చూచింది, ఆ ప్లేసుల తర్వాత వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ కలకత్తా పక్కన ఉన్నటువంటి సిరంపూర్ అనేటువంటి ఊరిలో కలకత్తాలో మేమేం చూసామో మీకు చెప్పడం ద్వారా ఈ నానా విధమైనటువంటి జ్ఞానం మీకు అందజేయటానికి దేవుడు నాకు మరి ఆ ప్రేరణ ఇవ్వడం చేత ఆ విషయాలు చెప్తూ వస్తున్నా. ఈ విషయాలు చాలా ముఖ్యమైన విషయాలు. మరి దేవుడు ప్రేరణ చేత మీకు చెప్తున్నానంటే ఇది విన్న మీరు ఏదో చేయాలి తర్వాత. అంటే ఈ విషయాలు అనేక మందికి చెప్పటం కానీ, మీ మనసుల్లో ముద్ర వేసుకుపోవటం కానీ, అలాగే మీ జీవిత పర్యంతం ఈ మాటలు మీరు నెమర వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలు అనేక మందికి తెలియజెప్పవలసిన అవసరం ఉంది. మామూలుగా చర్చల్లో బైబిల్లో ఉన్న వాక్యాలు చెప్తాం కానీ మరి ఇటువంటి విషయాలన్నీ మీకు దొరకవు. దొరికిన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, బాగా బలపడండి, అనేక మందిని బలపరచండి, ఈ జ్ఞానంతో నింపబడి దేవునికి సంతోషం కలిగజేయండి. ఆ వాక్యం ఉంది, మీరు జ్ఞానంతో నింపబడితే నాకు చాలా సంతోషం అని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి సంతోషకరమైన విషయాల్లో మనం జ్ఞానం పొందడం అనేది ఒకటి. దేవుడు చెప్తున్నాడు మేము అచ్చేస్తే దేవుడు సంతోషిస్తాడా, ఇచ్చేస్తే సంతోషిస్తాడా కాదు, జ్ఞానం పొందితే కూడా నాకు చాలా సంతోషం. అలాగే ఇదివరకు ఎపిసోడ్లో చెప్పాను, దేవుడికి ఏం చేయాలి అనేది నీ పక్కనున్నటువంటి నీ పొరుగు వాడికి, ఎవడ ఏ వస్తువులు ఉన్నో వాడికి నువ్వు ఏమైనా చేస్తే దేవుడు చేసినట్టు అవుతుంది. నువ్వు వాడికి మొండి చేసి చూపించి పక్కన వాడికి ఏమి చేయకుండా ఉంటే నువ్వు దేవుడికి ఏమి చేయనట్టే, ఇది చెప్పాడు. కాబట్టి మనం దేవుడికి చేయాలి కదా, చేసేదల్లా దేవుడిని సంతోషపెట్టాలి, దేవుడికి చేయాలి. కాబట్టి ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు మనం లోతుగా ఆలోచించాలా, మనం నిష్ఠాగరిష్ఠులుగా క్రైస్తవులుగా ఉంటున్నాం, చర్చికి వెళ్తున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, వాక్యం వింటున్నాం, వస్తున్నాం, కానీ దేవుడికి సంతోషకరమైనటువంటి విషయాలు కొన్ని మనం చేస్తున్నామా లేదా ఈరోజు ఆలోచించుకోవాలి. అనేక విషయాలతో జ్ఞానంతో మనం నింపబడాలి, అది దేవుడికి సంతోషకరమైనటువంటి విషయం. ఆ నింపబడటం ద్వారా నువ్వు ఎవరికైనా ఏమని చెప్తావు, నీకు జ్ఞానమే నీదిలో లేకపోతే నువ్వు ఎవరికేం చెప్పలేవు. కాబట్టి ముందు జ్ఞానంతో నింపబడాలి. అలాగే నువ్వు పొరుగువాడిని ప్రేమించి హక్కును చేర్చుకోవటం అనేది బాగా అవసరమని, ఒకవేళ ఆ పని చేయకపోతే పరలోకం అనే ఛాన్స్ పోగొట్టుకుంటావని కూడా మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో చెప్పేశాడు. ఆ ఛాన్స్ పోగొట్టుకుంటావు నువ్వు. వాళ్ళెవరో దుర్మార్గులైనట్టు అపవాది పడదోపోయిన దేవదూతల కోసం ఒక నరకం అనే దాన్ని పెట్టాను అబ్బాయి, దాంట్లో మిమ్మల్ని ఇవ్వాల్సి వస్తుంది. మీ కొరకు కాదు మేము పెట్టింది, వాళ్ళకి పెట్టా, మీ కొరకు పరలోకం పెట్టా, కానీ మీరు సరిగా లేరుగా, మీరు నా మాట వినలేదుగా, అందుబాటు వెళ్లాల్సి వచ్చింది అంటున్నాడు. దేవుడు తప్పేమన్నా ఉందా, లేదు, మందే తప్పు అన్ని జనులు అడగచ్చు, అయ్యా మాకు ఇవన్నీ ఎవరు చెప్పారని. అప్పుడు దేవుడు అడుగుతాడు మరి మీరు ఎందుకు చెప్పలేదు అని. అది అందుకే మీ ముందుకు నేను వస్తున్నాను, మీరు కూడా అనేక మంది చెప్పాలి. అనేక మంది చెప్పడం ద్వారా అందరూ కాకపోయినా కొంతమంది అయినా, అగ్నిలోంచి కొంతమందిని అయినా మనం బయటికి లాగలిగిన వాళ్ళు అవుతాం. వాళ్ళు ఇష్టపడితేనే, వాళ్ళు ఇష్టపడి వస్తేనే, లేతే లేదు. చెవిగలవాడు వింటాడు, లేనివాడు లేడు, ఇది దేవుడు ఆజ్ఞ. నువ్వు స్వార్థ ప్రకటించండి అన్నాడు, అంతే. ప్రకటించడం వరకే, ఎవరిని మనం బలవంతం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే వెస్ట్ బెంగాల్లో ఎంటర్ అయ్యాం, ఆ తర్వాత సిరంపూర్. ఈ సిరంపూర్ చరిత్ర బ్రహ్మాండంగా అక్కడ పీటర్ గారు అని బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు మాకు. చిన్న మ్యూజియం లాగా ఉంది, దాంట్లో ఒక్కొక్క ఇన్సిడెంట్ వాళ్ళ ఫోటోలు చూపించి విలియం కేరీ గారు వారు పరిచర్య చేసిన పద్ధతులు. ఇప్పుడు 200 సంవత్సరాల క్రితం అంటే మీరు బాగా ఆలోచించండి, భారతదేశానికి స్వాతంత్రం రాలా, మరి ఆయన ఇంగ్లాండ్ నుంచి వచ్చారు కదండి, ఆ బ్రిటిష్లే వాళ్ళే కదా పరిపాలిస్తున్నది, కాబట్టి వాళ్ళు తీసుకొచ్చుకున్నారు అనుకుంటారేమో, అసలు వాస్తవాలు చెప్తున్నా వినండి. ఈ విషయాలు మీరు బాగా గమనించాలి. బ్రిటిష్ పాలకులకి మిషనరీలు అంటే పడదు, ఇష్టం లేదు వాళ్ళకి. వాళ్ళెవరో పేదవాడి గురించి ఆలోచిస్తామే, మాకెందుకయ్యా,
మా రాజ్యం, మా అధికారం అంతే. నువ్వు వచ్చి పేదవాడి గురించి ఆలోచించు, వాడిని రక్షించు, ఇవన్నీ మాకెందుకయ్యా? మాకు కావాల్సింది భారతదేశాన్ని మేము వెళ్తున్నాం, మాకు రాజ్యాధికారం మాది, అధికారమే తప్ప మేము ఒకటి గురించి ఆలోచించు. నువ్వు వచ్చి తెల్లారు లేచిన కాడి నుంచి పేదవాడి గురించి ఆలోచించు, వచ్చేయి ఇచ్చేయి అంటావు ఏంటి అని మిషనరీలు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. మరి మిషనరీలు ఎట్లా వచ్చారంటే, మన దేశంలోగా అక్కడ ఆ దేశంలో కూడా క్రైస్తవులుగా ఉన్నవారు, చర్చిలు నడుపుతున్నవారు, వారికి దేవుడు భారం పెట్టడం చేత వాళ్ళు మిషనరీస్ని ఏర్పాటు చేసి పంపించారు దేవుడు భారం పెట్టడం చేత. అంతేగాని బ్రిటిష్ ప్రభుత్వానికి ఏమి అంతా దేవుడేం భారం ఏం పెట్టలా, పెట్టింది ఎవరికి? మిషనరీలకి పెట్టాడు, క్రైస్తవులకు పెట్టాడు భారం. కాబట్టి క్రైస్తవులు మిషనరీలను పంపడానికి నిర్ణయం తీసుకుంటే నేను వెళతా, ఈ పని నేను చేస్తా అని ముందుకొచ్చిన వాళ్ళంతా వచ్చారు. నిజానికి చెప్పాలంటే విలియం కేరీ గారు ఒక పేద కుటుంబంలోంచే వచ్చాడు, కానీ ఆయన నేను వెళ్ళాలనే మంట దేవుడు ఆయనలో రగించాడు. భార్యాపిల్లలను ఎదిరించాడు, భార్య అయితే రానంది మొదట్లో, ఇదేంటయ్యా బాబు ఎక్కడికి వెళ్తాం ఎక్కడెక్కడో అంటున్నావు, మనకు ఉండి లేని వాళ్ళం అంటే నో నేను వెళ్ళిపోవాలంటున్నాడు. అప్పుడు భార్యను కూడా ముందు తీసుకురాల, కొడుకుని తీసుకుని వచ్చేసాడు ముందుగా. ఓడలో ఆ రోజుల్లో విమానాలు ఏమీ లేవు, ఇంగ్లాండ్ నుంచి భారతదేశం రావటాక 6 నెలలు పట్టింది. ఆయన చెప్పులు కుట్టుకున్న డబ్బులు పోగు చేసుకుని ఓడ టికెట్ కొనుక్కుని వచ్చాడు. ఏదో పక్కనున్న క్రైస్తవులు కొద్ది గొప్ప ఇచ్చారు, కానీ పెద్దగా ఏమి అమౌంట్ దొరకల ఆయనకి ఇవ్వాల, గవర్నమెంట్ ఏం సపోర్ట్ చేయాలి. తీరా వస్తే ఈ కలకత్తా రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ ఇండియా, బ్రిటిష్ పరిపాలకులు నీకు పర్మిషన్ లేదు లోపలికి రావడానికి వీల్లేదు అన్నారు. వాళ్ళలోంచి దింపేశారంటే ఎక్కడో ఒక చోట ఒక రేవులు, నీకు కలకత్తా వెళ్ళడానికి లేదు అన్నారు. అసలు మిషనరీలు అంటే పడదు. అప్పుడు డానిష్ అంటే డెన్మార్క్ సంబంధించిన వాళ్ళతో స్థావరం అనుకుంటే, సిరంపూర్ అనేది బ్రిటిష్ ఆధిపత్యం కింద లేదు, డానిష్ అనే వాళ్ళ అధికారంలో ఉంది. వాళ్ళకి దేవుడు భయం ఎక్కువ, వాళ్ళ కబురు చేస్తే అయ్యా మేము మిషనరీలు అంటే మాకు మీరు స్థావరం ఇవ్వండి, కలకత్తాలో బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు రానివ్వట్లేదంటే వాళ్ళు అనుమతించాడు. అక్కడ గవర్నర్ జనరల్ డానిష్ సంబంధించినటువంటి వాళ్ళు అనుమతిస్తే అక్కడ సిరంపూర్లో చేరుకున్నారటువంటి. కాబట్టి అట్లా బ్రిటిష్ వాళ్ళు ఏమి ప్రోత్సహించాల మిషనరీల్ని, దేవుడు తన బిడ్డల్ని ప్రోత్సహించి మిషనరీల రూపంలో పంపించాడు ఆ దేశం నుంచి. అది కథ. వచ్చిన తర్వాత నిజంగా కూడా విలియం కేరీ గారు ఆయన బుక్ కూడా నేను చదివాను. ఆయన చాలా ప్రకృతి ప్రేమికుడు, దేవుడు అంటే ఇష్టం, దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు అన్న ఇష్టమే, అలాగే దేవుడు సృష్టించిన ప్రతి మనిషి అన్న ఇష్టమే, ప్రతి జంతువు అన్న ఇష్టమే, పక్షి అన్న ఇష్టమే ఆయనకి. చెట్టు వలిస్తే ఆ చెట్టు చూసి ఎంతో ఆనందిస్తాడు, దీని ఎంత బాగుంది ఈ చెట్టు, దీని ఆకారం ఎంత చక్కగా చేసిన దేవుడు, ఎంత గొప్ప దేవుడు అని అనుకునేవాడు. అట్లా చెట్లు పక్షులు వీటిని చూసి ఆనందించే మంచి మనస్సు అయింది. అటువంటి ఆయన ఇండియాలో దిగిన తర్వాత చూసే పరిస్థితులు చూస్తుంటే పేద ప్రజలు, మరి ఆ రోజుల్లో కలకత్తాలో రిక్షాలంటే ఏంటో తెలుసా, మనుషులే లాగుతూ ఉంటారు బళ్ళు, బండి మనం కూర్చోబెట్టుకుని మనుషులు లాగుతుంటారు. అయ్యే జంతువులు లాగినట్టు మనుషులు లాగుతున్నారేంటి అనుకున్నారట. జంతువులు కదా మనం బండి కట్టేది, మనుషులు లాగుతున్నారేంటి, ఎంత అన్యాయం ఏంటి అనిపించిందట. మానవత్వం ముప్పొంగిపోయిందట. ప్రజలు దేవుడు అంటే చాలా భయం కలిగిన వాళ్ళు, కానీ దేవుడు ఎవరో తెలీదు. ఏ వీధిలో చేసిన ఏ మూల చేసిన ఒక పుల్ల పాతటం, దానికి పసుపు కుంకుమలని రాసి దండాలు పెట్టి దాని చుట్టూ తిరగటం, ఇట్లా చేస్తూ ఉన్నారట. దేన్ని పెడితే దాన్ని చెట్లుకి అన్నిటికీ దండాలు పెడుతున్నారట. దేవుడు అనే భయం ఉంది, కానీ దేవుడు ఎవరో తెలియట్లేదు. దేన్ని పెడితే దాన్ని దేవుడు అనుకుంటున్నారు. ఆయన మనసు కరిగిపోయింది. దురాచారాలు ఎవరో ఇంతకు ముందు వాడు ఏయో దురాచారాలు పెడితే అది నిజమనుకుని నమ్మేసి అన్యాయంగా మనుషులు చచ్చిపోతూ ఉన్నారట. ఎట్లా చచ్చిపోతున్నారో దురాచారాలు అంటే, సతీసహగమనం అని ఎవడు రాశాడో మధ్యలో, ఏ శాస్త్రంలో ఎక్కడా లేదు, మధ్యలో వచ్చిన వాడు ఎవడో పుట్టించాడు. భర్త చచ్చిపోతే భార్యను కూడా ఆయనతో పాటు కాల్చేస్తే ఈమెకు గొప్ప భాగ్యం కలుగుద్దట. తర్వాత చచ్చిపోయిన తర్వాత ఈ ఎవడు సృష్టించాడో ఎట్లా పెట్టారో కానీ అది ప్రజల్లో మూఢనమ్మకంగా వచ్చేసి ఎంతగా ప్రబలిపోయిందంటే విపరీతంగా ఆడవాళ్ళని చంపేస్తున్నారు. భర్త చచ్చిపోవటమే ఆమెని ఆ చేతి మీద కూర్చోబెట్టేసి కాళ్ళతో కట్టేసి
లబో దిబో అన్న కూడా ఏం వదిలిపెట్టలేదు, కాల్చి పారేస్తున్నారట. కళ్ళ ముందు అటువంటి కళ్ళ ముందు చూశాడు విలియం కేరీ గారు. హృదయం ద్రవించిపోయింది. ఏంటి అన్యాయం, ఎక్కడ లేదే ఇటువంటి మనిషిని ఎట్లా కాల్చేస్తున్నారేంటి అని అల్లాడిపోయాడట. ఆయన హృదయం ద్రవించిపోయింది. అంటే మరి భారతదేశంలో ఉన్న ప్రజలకు అటువంటి హృదయం ద్రవించలేదా? ఇది అన్యాయం అని అనిపించలేదా? ఒకవేళ అనిపించి ఉండొచ్చు, మనం ఏం చేస్తాము అనుకున్నారన్నమాట. అదే విషయం జరిగింది. ఈ సతీ సహగమనం తర్వాత ఎంతమంది ఆడవాళ్ళు చచ్చిపోతున్నారు సంవత్సరానికి లెక్క తీస్తే 10,000 మంది స్త్రీలు సంవత్సరానికి ఇట్లా కాల్చివేయబడుతున్నారని లెక్కలు తెలియని. బ్రిటిష్ గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లే, మనకేం పని? ఇళ్ళ దేశంలో ఆచారాలను పడుతున్నారు, కింద పడుతున్నారు, చేస్తున్నారు, బతుకుతున్నారు, మనకేంటి అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇది అన్యాయం, మానవత్వం లేదు అని చెప్పి ఆయన వస్తూనే ఇక్కడ ఇంగ్లాండ్ నుంచి వస్తూనే బెంగాల్ తెలిసిన ఒక డాక్టర్ గారు ఉన్నాడు ఆయనతో పాటు. బెంగాలీ భాష కొద్ది కొద్దిగా నేర్చుకుని వచ్చేసాడు ఈ 6 నెలల్లో. ఇక్కడ బెంగాల్లో ఉన్నటువంటి హిందూ పండితులన్నీ పిలిపించాడు. ఆయన పిలిపించి, అయ్యా ఇట్లా మనుషులు కాల్ చేయమని మీ శాస్త్రాలు ఎక్కడన్నా ఉందా? అలాగే ఇంకొక దురాచారం, పసిపిల్లలనే నదిలో, ఆ హుగ్లీ నది ఉంది అక్కడ, నదిలో వదిలేస్తున్నారట, నదిలో పారేస్తున్నారట. ఏంటంటే అది అర్పణ దేవుడికి, పెద్ద అర్పణ, దేవుడు సంతోషిస్తాడు. ఎట్లా ఒకప్పుడు నరబలులని ఉండేవి, కొన్ని చోట్ల ఉంటాయి, నరుణ్ణి బలి చేస్తే ఏదో దేవతకి మనకి మేలు జరుగుద్దని చంపేస్తారు. అట్లాగే ఈ యొక్క పసిపిల్లలని నదుల్ని ఇసిరేస్తున్నారట, ఇది చాలా పుణ్యకార్యం అని చెప్పి. అయ్యో ఇదేమన్యాయం అని చెప్పి, ఈ విషయాలన్నింటిలో ఎక్కడ ఉంది మీ శాస్త్రాల్లో, ఏముంది అని చెప్పి అక్కడ బ్రాహ్మణ పండితులందరూ పిలిపించాడట విలియం కేరీ గారు. ఇది జరుగుతుంది, ఇది మీ అన్యాయం అని మీకు అనిపించట్లేదండి, మాకు కూడా అనిపిస్తుందండి అన్నారు. ఏ భారతదేశం వాళ్ళకి హృదయం ఉండదా, మనస్సాక్షి ఉండదా? అన్నీ ఉండే దేవుడు పెట్టాడు మనకు కూడా. మనసు నిండా బాధనయ్యా మాకు, ఇట్లా మనుషులు చంపేస్తున్నారు, ఇది అన్యాయం అని మాకు తెలుసు. కానీ మేము ఏదైనా ఎదురు చేస్తే మమ్మల్ని చంపుతారు వాళ్ళు అన్నారంట. వాళ్ళు ఎంత మూర్ఖంగా ఉన్నారంటే, మాకు ఏదో పుణ్యం వస్తుందని మేము చేస్తుంటే మీరు అడ్డుకుంటారా అని మా మీదకు వచ్చేస్తారు. మాకు అన్యాయమని తెలుసు, ఇది మా శాస్త్రాలు ఎక్కడా లేదు, ఇది మధ్యలో ఎవరో చొప్పించారు ఈ ఆచారాలు అన్నారు. అమ్మ చాలు బాబు, ఈ విషయం నాకు తెలిసింది చాలు అనేది. అప్పుడు వైస్రాయ్ గారి దగ్గరికి వెళ్ళి, బ్రిటిష్ పాలకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ అన్యాయం జరుగుతుంది. వాళ్ళు కూడా అన్నారట, నీకెందుకయ్యా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఆ యొక్క క్రైస్తవ మతబోధ ఏదో చేసుకుపో, నీకెందుకు ఇవన్నీ, ఈ భారతదేశం చస్తాడు బతుకుతాడు నీకెందుకు అన్నట్టు చూశారట. కానీ భారతదేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణ పండితులు వీళ్ళంతా కూడా, రాజా రామ్మోహన్ రాయ్ వీళ్ళంతా సంఘ సంస్కృతులతో అప్పుడే బయటకు వచ్చారు. వాళ్ళ హృదయాలంతా బాధ ఉంది, ఇది అన్యాయం అని తెలుస్తుంది. కానీ వాళ్ళకి నాయకుడు లేడు. విలియం కేరీ గారు వచ్చి, ఇదిగో నేను నిలబడతాను మీకు అండగా, వెళ్దాం మనం పై వాళ్ళ దగ్గరికి వెళ్దాం, ఇది అన్యాయం, దీన్ని ఆపాలి అన్నప్పుడు అందరూ వచ్చేసారు. బెంగాల్ చాలా సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటి ప్రజలు, బెంగాల్ ప్రజలు చాలా సున్నితమైన ప్రజలు, ఎవరు ఏది చెప్తాయో నమ్ముతారు. అట్లా నమ్మే మూఢనమ్మకాలను పాడవుతున్నారు, ఇది అన్యాయం అని వాళ్ళకి తెలిసింది. వాళ్ళందరూ సహకరించారు. సహకరించి అక్కడ ఆ సతీ సహగమనం అనే చట్టం తెచ్చేదాకా నిద్రపోలా విలియం కేరీ గారు. ఏంటి ఆయనకి లాభం అంటే, దేవుడు ప్రేమ ఆయనలో పొల్లిగిపోతుంది, అన్యాయంగా మనుషులు చచ్చిపోతున్నారని. అట్లా ఈ యొక్క దురాచారాలన్నీ ఖండించి అక్కడ చేస్తూ వస్తుండగా ఆయనకు అనిపించిందట, ఆయన ఇంగ్లాండ్ దేశంలో ఉండగా మన బైబిల్ గ్రంథం అనేది పాత నిబంధన హెబ్రూ భాషలో, అలాగే కొత్త నిబంధన గ్రీకు భాషలో ఉంది ఒరిజినల్గా. మరి ఇంగ్లాండ్ ప్రజలకు ఎట్లా తెలియాలి ఆ బైబిలు? విలియం టిండేల్ అనే ఒక ఆయన ఎంతో కష్టపడి దాన్ని ఇంగ్లీష్లోకి అనువదించాడు. ఆ ఇంగ్లీష్ది చదువుతున్నారు. అప్పుడు అనుకున్నాడట, ఈ మహానుభావుడే కానీ దీన్ని ఇంగ్లీష్లోకి అనువదించకుండా ఉంటే టిండేల్ గారు, మరి మా బైబిల్ ఎట్లా తెలిసేది మనకి, ఎట్లా అర్థమయ్యేది? మరి భారతదేశం కానీ ఇతర దేశాల్లో కానీ వాళ్ళ ఏయో భాషలు ఉన్నాయి కదా, ఈ బైబిల్ వాళ్ళకి ఎట్లా అర్థం అవ్వాలి? బైబిల్ అంటే ఎంత మహత్ గ్రంథం, ఆ గ్రంథంలో మానవుడు కావాల్సినంత దాంట్లో ఉంది. ఆ దాన్ని వాడి వాళ్ళ భాషలో చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని ఆయనకు తపనట. ఆయనకు లోపల తపనదే, భారతదేశ ప్రజలకి యేసు ప్రభు ఎవరో చెప్పాలంటే వాళ్ళ భాషలో మనం మాట్లాడాలి కదా, వాళ్ళ భాషలో బైబిల్ ఉండాలి కదా అని చెప్పి అనుకున్నాడట ఆయన. అందుకే ముందు బెంగాలీ నేర్చుకున్నాడు,
ఒక్కొక్కటి నిజంగా కూడా ఒక మనిషి 43 భాషలు నేర్చుకుని బైబిల్ తర్జుమా చేయటం సాధ్యమా? దేవుడు కృప కూడా తోడుగా ఉండకపోతే? దేవుడు తోడు ఉంటున్నాడు అనుకు నాకు. ఆ దేవుడే పంపించాడు ఈ భారతదేశాన్ని ప్రేమించి. ఈ భారతదేశంలో ఈ దురలవాట్ల కారణం ఏంటంటే అసలు దేవుడు ఎవరో తెలియక, అసలు దేవుడు ఏం చెప్పాడో తెలియక సంస్కృతంతో సహా మొత్తం భాషలన్నీ నేర్చుకుని ఆయన నిజంగా కూడా వాళ్ళ ఇంట్లో ఆ కథ అంతా చదివితే ఉంటుంది. భార్య వాళ్ళు ఎప్పుడూ ఏసడించుకునేవాళ్ళట. ఏంటి ఆయనకి పరిపాట లేదా తెల్ల లేదా పుస్తకాలు వేసుకుని తర్జుమా అంటా ఏంటి వాళ్ళ రూపాయి వచ్చేది ఉందా? నిజంగా కూడా ఆయన చిన్న ఉద్యోగం చేసి బతికాడు. ఇక్కడికి వస్తే అవి ఏం డబ్బులు తేలే. ఒక ఫ్యాక్టరీ ఉంది అక్కడ నీలిమందును తయారు చేసింది ఆ చెట్లు. అక్కడికి వెళ్ళి కొన్ని ఎకరాలు లీజుకు తీసుకుని ఈయన వ్యవసాయం చేసి నీలిమందు పండించాడు. ఆ ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఎలా బతికాడు ఆయన? మామూలు మనం బతికినట్టే సామాన్య పౌరులాగా బతికి రూపాయి కూడబెట్టుకుని తెల్లవారులు ఇదే ఆలోచన. ఈ భారతదేశ ప్రజలు ఎట్లా రక్షించాలి? చీకట్లో మగ్గిపోతున్నారు, నలిగిపోతున్నారు, అన్యాయం అయిపోతున్నారు ఈ పేద ప్రజలు. వీళ్ళు ఎలా బయటకు తీసుకురావాలి? దేవుడు ఎవరో వారికి ఎలా తెలియచెప్పాలని ముందుగా బైబిల్ గ్రంథాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ భాషల్లోకి అనువదించాలి? ఒక భాష పాడా పోని. అన్ని దేశాల్లో అయితే ఒకటో రెండో ఉంటాయి. మన దేశంలో ఒకటి కాదు రెండు కాదు అన్ని భాషలే. ఎంత కష్టపడ్డాడు ఆ మహానుభావుడు. ఒక్క మనిషి 43 భాషలు నేర్చుకోవటం ఎంత తేలిక పనే. మన తెలుగులో బైబిల్ ముద్రణ చేసి అలా అన్ని భాషల్లో ఒక్కొక్క ముద్రణ ఊరికే వచ్చేది. అది ఒక ఒక ఇంగ్లీష్ పదాన్ని తెలుగులో మార్చాలంటే పండితులు అందరూ కూర్చోవాలి. ఇది కాదు అది కాదు అట్లా 8 సార్లు మార్చారంట ఒక బైబిల్ గ్రంథం. అటు ఇటు ఇట్లా మార్చాలా, అట్లా మార్చాలి, ఇట్లా మార్చాలి, ఆ పండితుడు ఇట్లా అంటాడు, ఇది ఎట్లా అంటాడు, అది ఎట్లా అంటాడు, దాన్ని అట్లా మార్చుకుంటూ వచ్చారట. ముద్రణ చేయాలి. ముద్రణ యంత్రాలు లేవు అప్పటికి. ముద్రణ ఎట్లా చేయాలి? మరి ప్రజల్లోకి వెళ్ళాలి కదా ఈ మాటలు. బైబిల్ ఉంది, ఎన్నిసార్లు అన్నా మనం రాస్తాం రాయటం. అయితే ముద్రణ కావాలి. ముద్రణ యంత్రం ఎక్కడో పాతదేదో కొనుక్కుని వచ్చి తంతాలు పడి దాన్ని ఈయన కూడా చాలా కష్టపడ్డాడంట ఆ లిపి ఆ అక్షరాలకి అది తయారు చేసేటకి. అట్లా కష్టపడి కష్టపడి దాన్ని తయారు చేసి మొట్టమొదటిగా 2000 కాపీలు బెంగాలీ భాషలోకి మార్కు సువార్తని అనువదించాడట. ఈ 2000 కాపీలు ప్రజల్లోకి పంపిన తర్వాత ఆయన అనుకున్నాడట 2000 మంది మిషనరీలు ఈ రోజున బెంగాల్ రాష్ట్రంలో ఉన్నారు అనుకున్నాడట. అంటే ఇదే ఒక బుక్ ఒక మిషనరీ. ఒక బుక్ ఒక చోటకి వెళ్ళిందంటే అది ఒక మిషనరీ. దాని నిండా ఉన్న జ్ఞానం వాడికి తెలిసింది చదివిన వాడికి. అంటే ఒక మిషనరీ అది. అట్లాగే నా సాక్ష్యం బుక్ కూడా అనేక మందికి వెళుతూ ఉంటే నాకు కూడా అట్లాగే ఆనందం అనిపించింది. నేను రంగరించి ఇచ్చినటువంటి 72 పేజీల సాక్ష్యం చదువుతూ ఉంటే ప్రజలకి ఇంతకంటే జ్ఞానం ఏం కావాలి? ఈ జ్ఞానం వస్తే చాలు వాళ్ళకి అనిపించేది. అట్లాగే ఆయన ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు బెంగాల్ భాషలో ముద్రించడం కష్టపడ్డాడు. అట్లా పోనీ ఏమైనా సర్వసుఖాలు అనుభవించాడంటే పెద్ద సర్వసుఖాలు ఏమీ లేవు. ఇంత కష్టపడి ఆయనతో ఈ పని చేయించింది ఎవరు? ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేకుండా ఉన్నప్పటికీ ఆయన ఎందుకు చేశాడు? దేవుడు ఆత్మ ఆయన మీద నిలిచి ఉంది. ఏంటంత అవసరం? భారతదేశం అంటే దేవుడికి ఇష్టం. భారతదేశం అన్యాయం అయిపోతూ ఉంది అని దేవుడు ఆలోచించి ఈ ఏర్పాటు చేశాడని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు పీటర్ గారు. అదంతా చూస్తుంటే ఎంత ఆశ్చర్యమైపోయిందో ఆయన పడిన శ్రమ. అలా శ్రమపడి రాత్రి పగలు కుస్తీ పట్టి విలియం కేరీ గారు చేసిన తర్వాత ఇక ఏకంగా థియలాజికల్ యూనివర్సిటీ స్థాపించాడు. ఇంతలో ముద్రణాలయం. ఆయన ఇంత కష్టపడి ముద్రణాలయం పెట్టి దాంట్లో ఈ బైబిల్ గ్రంథాలు ప్రింట్ చేస్తున్న సమయంలో మరి ఎట్లా జరిగిందో తెలీదు నిప్పంటుకుని ముద్రణాలయం మొత్తం కాలిపోయిందట. అదేంటండి, మీ దేవుడు గొప్ప దేవుడు, సృష్టికర్త కదా, కాలిపోతుంటే మరి దేవుడు ఏం చేయలేదా అనొచ్చు మీరు. కానీ విషయం వేరే ఉంటుంది. దేవుడికి అన్నీ తెలుసు. ఒకసారి నష్టాలు దొరికితే, ఒకసారి కష్టాలు దొరికితే ఎట్లా భర్తీ చేయాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు ఆయనకి. ముద్రణాలయం కాలిపోయిందట. మళ్ళీ ఎంతో కష్టపడి విదేశాలకన్నిటికి ఉత్తరాలు పంపించాడట. అయ్యా నేను ఇంత కష్టపడుతున్నాను, ఉత్తరాలయం కాలిపోయిందంటే విపరీతంగా విరాళాలు వచ్చి పడిపోయినాయంట. ఆఖరికి ఈయన ఉత్తరం రాసి పంపొద్దు అని అంత డబ్బులు వచ్చేసింది. ముద్రణాలయం కాలిపోవటం ద్వారా దేవుడు ఏం చేయదలుచుకున్నాడు? విపరీతంగా విరాళం రావాలి, ఈసారి బ్రహ్మాండమైన ముద్రాలయం తయారవ్వాలి అని దేవుడు ఆలోచన ఉంది. అది మనకు తెలియదు. ఆ విరాళాలు తీసుకుని యూనివర్సిటీ, అసలు నిజంగా కూడా ఆ యూనివర్సిటీ చూస్తే ఆ స్తంభాలు అవి చూస్తే అబ్బో
ఎంత పనితనము, అసలు ఎంత కష్టపడ్డారు, ఎంత శిల్ప చాతుర్యం ఆ రాళ్ళు వాటిని చెక్కటాకి. అబ్బా కళ్ళు తిరిగిపోయినాయి మాకు. ఈ ఎంత భాగ్యం ఇటువంటి ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఒక చెప్పులు కుట్టుకున్న ఆయన నీలిమందు ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం చేసి ఇంత పని చేయాల్సిన అవసరం ఏంటి ఆయనకి? దేవుడు ఆయన చేత భారతదేశంలో ఈ యొక్క దేవుడు గురించి తెలియటమే కాకుండా అన్యాయంగా ఇప్పుడు ఈ చట్టాలన్నీ మరి ఆయన వచ్చిన తర్వాత ఈ ఏని సతీ సాగం ఎన్ని నిర్మూలింపబడిపోయినాయి తర్వాత రోజుల్లో భారతదేశ ప్రజలు గ్రహించారు. ముందుగా భారతదేశ ప్రజల్లో బ్రాహ్మణులే గ్రహించారంట, అక్కడ వాళ్ళే చదువుకున్న వాళ్ళు ఇది కరెక్ట్ మార్గం, ఇదే కరెక్ట్ మార్గం వాళ్ళేనంట. అక్కడ అక్కడ ఆలయంలో ఉన్నటువంటి పూజారులు వాళ్ళు కూడా అక్కడ ఆచారాలు ఏంటంటే ఒక ఆయన ముసలాడు అయిపోతే ఇక ఆయన్ని సేవ చేయలేని పరిస్థితి ఉంటే తీసుకెళ్ళి ఒక నది ఒడ్డును పడేసి వచ్చేస్తారట. వాడు ఆకలితో అలమటించి అలమటించి అక్కడ చచ్చిపోతారంట. ముసలాళ్ళకి ఎవరు ముట్టుకోరు, వాళ్ళకి ఇక పరిచర్య చేయటం ఎవరు చేయరట. అయితే అటువంటి పరిస్థితి అక్కడ జరుగుతూ ఉంది. అట్లాంటి అన్యాయాన్ని అరికట్టడానికి దేవుడు అయితే ఈయన ఉపయోగించడం జరిగింది. అట్లా విలియం కేరీ గారు చేసిన పరిచర్యను అంతా మేము చూచాం. ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు చాలా బాగా. మరి ఆయన ఎన్ని కోల్పోయాడు అయినా భారతదేశానికి గొప్ప గొప్ప విషయాలన్నీ ఏర్పాటు చేసి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత మదర్ థెరిస్సా విషయానికి వద్దాం. మరి అక్కడైతే మేము విక్టోరియా మ్యూజియం, సెయింట్ పాల్స్ క్యాథడ్రల్ అని మా బ్రహ్మాండమైన కట్టడాలు బ్రిటిష్ టైంలో అవన్నీ చూసి ఆనందించాం. మదర్ థెరిస్సా గారు పరిచయం చేసినటువంటి మిషనరీస్ ఆఫ్ చారిటీ అనేటువంటి ఆ సంస్థ ఆమె నెలకొల్పింది. ఆమె గురించి చెప్పాలంటే దేవుడు భారతదేశాన్ని ప్రేమిస్తున్నాడు అంటాకు రుజువు. ఆమె ఎందుకు వచ్చింది? ఆర్సీఎం మిషనరీల ద్వారా ఉపాధ్యాయురాలుగా వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళకు చదువు చెప్పడానికి వచ్చింది. ఆమె వస్తే వచ్చిన ఆమె ఏం చేయాలి? ఆమె ఉద్యోగం చేసుకోవాలి. కానీ ఆమెకు ఒకరోజు దేవుడు స్వరం వినిపిస్తున్నాడట. ఆమె వచ్చేప్పటికి 10-17 సంవత్సరాలు అయినట్టుంది. ఆమె టీచర్గా చేస్తుంది. కలకత్తా దగ్గరలో డార్జిలింగ్ అని ఒక ఊరు ఉంటుంది. వేసవికాలంలో ఈ యొక్క రాజధాని కలకత్తాలో ఉండేది. సమావేశాలని డార్జిలింగ్లో పెట్టారు. అక్కడ చల్లగా ఉంటుందని, అది కొంచెం మంచిగా డెవలప్ అయిన ఊరు. అక్కడే వీళ్ళు క్రిస్టియన్ ఈ టీచర్స్ అందరూ కూడా అక్కడ ఒక రిట్రీట్ పెడితే ఆమె వెళుతూ ఉండగా రైల్లో ఒక పెద్ద స్వరం వినిపించిందంట అమ్మాయికి. ఎవరికి? మదర్ థెరిస్సాకి. ఆమెకు 30 సంవత్సరాల వయసులో ఒక స్వరం రైల్లో డార్జిలింగ్కి వెళుతూ ఉండగా ఒక స్వరం వినిపించింది. భేదల యొద్దకు వెళ్ళు, కాన్వెంట్ని విడిచిపెట్టు, అట్టడుగు వర్గాల వారితో కలిసి జీవించు అని పెద్ద స్వరం వినిపిస్తుందంట ఆమెకి రైల్లో. ఇదేంటి స్వరం? ఎవరంటే దేవుడు మాట్లాడుతాను. నువ్వు ఈ కాన్వెంట్లో ఉండి ఇలాగ పాఠాలు చెప్పడం ఇట్లు కాదు, భేదల వద్దకు వెళ్ళు, కలకత్తా నిండా భేదలే, భేదల వద్దకు వెళ్ళు, కాన్వెంట్ని విడిచిపెట్టు, అట్టడుగు వర్గాల వారితో కలిసి జీవించు అన్నాడు. అమ్మో ఈ పని చేయాలా నేను? ఎవరు మాట్లాడు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక దేవుడు మాట్లాడక తిరుగు ఉంటుందా? వచ్చేసి వాళ్ళ యొక్క ఆ సంస్థ వాళ్ళకి చెప్పింది, అయ్యా నాకు దేవుడు చూపించాడు, నేను భేదల మధ్యకి వెళ్ళిపోతున్నా, నేను కూడాను. ఎట్లా కుదురుతుందమ్మా, నువ్వు మా తరపున వచ్చావు, మా సంస్థలో చేస్తారని బాండ్ రాసి ఇచ్చావు అంటే ఏం వద్దు నేను వెళ్ళిపోతా అని. అయితే నీకేమేమి పోమన్నారు? వట్టి కట్టు బట్టలతో బయటకు వచ్చేసింది అమ్మాయి. దేవుడు మాటక లోబడి చెప్పాడు నువ్వు భేదల మధ్యకి వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయింది ఎత్తే ఒక్కతే వెళ్ళిపోయి పేద ప్రజలు వీధుల్లో ఉన్నవాళ్ళు చదువు సంధ్య లేకుండా ఉన్న వాళ్ళ మధ్యకి వెళ్ళిపోయింది. మోతీజీల్ అనే ఒక ప్లేస్లోకి అట్లా వెళ్ళి మరి పేద బిడ్డలను దగ్గర చేసిన హక్కును చేర్చుకుని వాళ్ళకి పరిచర్యలు చేస్తే ఆమెకి అంతే అనేక మంది సహకారం చేశారు. అమ్మో ఈమె వచ్చి పిల్లలను ముద్దాడి పిల్లలకు ఇసుకలో అక్షరాలు రాసి నేర్పిస్తూ ఉందంటే అక్కడ మోతీజీల్ అనే ప్లేస్లో ఒకళ్ళు చూసి ఒకళ్ళు కూడా చేశారు. అసలు ఆడవాళ్ళు చదువుకోకూడదు ఆ రోజుల్లో. కానీ ఒకళ్ళు చూసి పిల్లలకు చదువు నేర్పించడం, వాళ్ళకి నేర్పించడం, శుభ్రత నేర్పించడం, ఆ యొక్క మన దుర్గంధం వచ్చేటువంటి ఆ ఇళ్లలోకి వెళ్ళి ఆ దేవుడి ప్రేమను పనిచేసింది. అంతే వాళ్ళని హత్తుకుంది. అంతే వాళ్ళని హత్తుకుంటే ఎవరిని హత్తుకున్నట్టు? యేసుప్రభుని హత్తుకున్నట్టు, యేసుప్రభుని హత్తుకున్నట్టు. యేసుప్రభు కూడా దేవించాడు కావచ్చు. ఈమెను చూచి మేము వచ్చేస్తామా మీలాగా, మేము వచ్చేస్తాం మీకు, మీతో సహాయం చేస్తాం అని చెప్పి మనస్సాక్షి మనస్సు అందరికీ సమానమే కదా,
దేవుడు భారతదేశంలో కూడా ఈ కరుణా హృదయం అందరికీ పెట్టాడు కదా, వాళ్ళందరూ వచ్చేసారు అమ్మాయికి సహకారం చేశారు. డబ్బు ఉన్న వాళ్ళు కొద్ది కొద్దిగా అయ్యా తలదాచుకుంటాం, నలుగురు పిల్లలు చదువు చేస్తే ఒక గది ఇవ్వండి ఇచ్చేవాళ్ళు. అమ్మ ఆమె మీరు అధికట్టలే చేసుకోండి, అట్లా ఒక పూట భోజనం పెట్టాలమ్మా, ఐదుగురు పిల్లలకి ఏమైనా ఇస్తారా రొట్టెలు, ఇస్తాను తీసుకోమ్మా, ఇట్లా అడిగి 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 వాళ్ళని పోషిస్తూ డెవలప్ అయ్యి అనేక మంది ఈమె వైపుకి వచ్చి ఆమెలోగా చేరటం, ఆమె మిషనరీ ఆఫ్ చారిటీ భారతదేశం మొత్తం విస్తరించిపోయిన తర్వాత రోజుల్లో ఇంత గొప్ప కార్యం చేయించింది ఎవరు? దేవుడు భారతదేశాన్ని ప్రేమించి. మరి ఆమె కూడా చెప్పేది వీళ్ళెవరో ఇతర దేశస్తులు మతం మార్పిడి చేస్తారనే అపోహలు ఉన్నప్పుడు ఆమె ఒకటే చెప్పింది, మతంతో నాకు సంబంధం లేదు, మీ మనుషులతోటే నాకు సంబంధం. ఒక హిందువు ఉన్నా అంటే ఒక మంచి హిందువుగా ప్రవర్తన నేర్పుతాం, మంచి గుణాలు నేర్పుతాం. ముస్లిం మంచి గుణాలు నేర్పుతాం, క్రైస్తవుడు మంచి గుణాలు చెప్తాం, దేవుడు మాట ఎక్కడెక్కడ ఏమి చెప్పాడో అవి చెప్తాం, మీకు మంచి నేర్పుతాం, మీరు ప్రభు చూస్తారో చూడరో మాకు తెలియదు అని చెప్పి హిందువులందరినీ అద్దుకుంది. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంటి క్రిస్టియన్ మిషనరీస్ అంటే యేసు ప్రభు వైపుకు లాగేస్తారనుకున్నామే, ఈమె అట్లా ఏం చెప్పట్లేదేంటి, నాకు దాంతో సంబంధమే లేదు, నాకు మనుషులే ఇష్టం అంతే, మతం అనేది అది మీ ఇష్టం, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు, నా ప్రభు నాకేం చెప్పాడు అదే చెప్తా మీకు అని చెప్తే అందరూ ఆకర్షితులయ్యారు. ఎవరు ఇష్టమైందో వాళ్ళు ప్రభువు నమ్మారు, లేని వాళ్ళు లేరు. కానీ ఈ మిషనరీ ఆఫ్ చారిటీలో చేరిన వాళ్ళు క్రైస్తవులు ఒకళ్ళే కాదు, మానవత్వం కలిగిన ప్రతి వాళ్ళు ఆమెకు సహకరించారు. మానవత్వం పొంగి పొర్లే దేశం ప్రాంతం బెంగాల్, బెంగాల్లో నేను చూసా ప్రజల్ని మానవత్వంతో నిండిపోయింది. కాకపోతే దురాచారాలు ఉన్నాయంటే తెలుసో తెలియకో ఉన్నాయి, కానీ మానవత్వం కలిగిన ప్రజలు అందుకే అంత బాగా ఆదరించారు. ఆమె చేసిన పరిచర్య చేసిన ప్లేసులన్నీ చూసాం. ఆమెకు ఆమె ఇప్పుడు లేకపోయినా 1997 ఆమె చనిపోయిన తర్వాత ఆమెకి తర్వాత భారతరత్న అన్ని ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఆమె శిష్యురాలందరిని చూసాం విషయాలని. ఒక అమ్మాయి తెలుగు వచ్చిన అమ్మాయి కూడా అక్కడ మాకు కనిపిస్తుంది. ఆమె 1976 భద్ర తెరిసాను అనుసరించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందట. ఆమె కూడా ఉంది అక్కడ, దేవుడికి స్తోత్రం. మరి అటువంటి ప్లేసులు ఈ 89వ దర్శనం ఏంటంటే మదర్ తెరిసా పటం చూపించారు కదా, ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ ప్లేసులు కూడా నీకు చూపిస్తాను అబ్బాయి రాబోయే కాలంలో అని ఉండవచ్చు, నువ్వు అలాగే ఉండాలి. ఆ ప్లేస్ కూడా చూపించా, అది కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. ఆ 2 దర్శనాలు ఈ యొక్క యాత్ర ద్వారా ఫుల్ఫిల్ అయినాయి. మరి చాలా చక్కగా యాత్ర ముగించుకుని మేము తిరిగి రావడం జరిగింది. ఈ విషయాలన్నీ మీకు చెప్పి మిమ్మల్ని బలపరిచి జ్ఞానంతో నింపమని దేవుడు ఆదేశం ఉంది కాబట్టి మీకు చెప్పడం జరిగింది. దేవుడు స్తోత్రం. మరి సమయం అవుతుంది, 121 ఎపిసోడ్ ముగిద్దాం. ఈ మాటల సాక్ష్యాన్ని దేవుడు దీవించడుగా కృపగల దేవ మహాపరిశుద్ధుడ ప్రేమ కల తండ్రి ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లి. ఈ 121 ఎపిసోడ్ మీరే నాడు ద్వారా పలికించి బిడ్డల హృదయాలు తీర్చినందుకు వందనాలు సార్. ఇక ముందు కూడా మీ నడిపింపును దయచేసి ఆశీర్వదించండి. మా ప్రభును రక్షకుడైన యేసునామములో పరందరిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. వందనాలు.